ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. తిరుపతిలోని పర్యటనలో ఉన్న జగన్ను ప్రభుత్వ ఉద్యోగులు కలిసి పీఆర్సీపై వినతి పత్రం అందించారు. దీంతో పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని 10 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని జగన్ హామీనిచ్చారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు చెప్పారు. తిరుపతిలో పర్యటనలో ఉన్న జగన్ను ప్రభుత్వ ఉద్యోగులు కలిసి పీఆర్సీపై వినతి పత్రం అందించారు. దీంతో పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని 10 రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని జగన్ హామీనిచ్చారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్ చెప్పండి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు జగన్ అయితే పీఆర్సీ ప్రకటించాలని కోరారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, యామిని ఏదైతే చిత్తూరు జిల్లాలో 2 రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సరస్వతీనగర్లో, ఏదైతే కృష్ణానగర్ సమీపంలో ఉన్నటువంటి సరస్వతీనగర్లో పీఆర్సీకి సంబంధించిన ఉద్యోగస్తులు కొంతమంది ప్లకార్డులు అయితే ప్రదర్శించి ఏదైతే మాకు సంబంధించిన పీఆర్సీని ప్రకటించాలంటూ ఆయన కోరడంతో ఒక్కసారిగా వాళ్ళని పిలిపించి వెంటనే వాళ్ళని అయితే కలవడం జరిగింది. కలిసిన తర్వాత పూర్తిగా ఏదైతే మీ ప్రక్రియ అయితే ప్రారంభించామో, పూర్తిగా గత కేవలం ఒక 15 రోజుల్లో మాత్రమే మీవి పూర్తి చేస్తామనే సమాచారం అయితే ఆయన ఇచ్చినట్లయితే పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అంటే ఏదైతే ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. గతంలో చూసుకుని గత నెలలో కూడా ఈ పీఆర్సీ మెంబర్లు వాళ్ళు నోటీసులు అయితే ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ ప్రక్రియ అయితే జరుగుతోందని చెప్పేసి వాళ్ళతో అయితే మాట్లాడిన పరిస్థితి ఇక్కడ ఉంది. యామిని, ముఖ్యంగా ఈరోజు ఇప్పుడే కాసేపటి కిందటే సీఎం గారు పాపనాడిపేట అంటే పాడిపేటకు సమీపంలో ఉన్నటువంటి వంతెన కూడా పరిశీలించి ఇప్పుడే ఆయన నెల్లూరుకి బయలుదేరి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. యామిని, థ్యాంక్ యూ సునీల్.